ఇడా ఉన్న వాళ్ళు ఎవరే గాని ఒక్కొక్క కుటుంబానికి ఒకరికి రైతు బందస్తే ఒకరికి రైతు బీమా ఒకరి ఇంట్లో కళ్యాణ లక్ష్మి చేతులు లేపంటే ఒక్కొక్క రెండు సార్లు మూడు సార్లు లేపే పరిస్థితి ఇలా ఉంది. ఆసరా పెన్షన్లు ఎవరైనా వస్తున్నాయంటే మా అమ్మకు వస్తుంది మా తాతకు వస్తుంది అని చెప్పే పరిస్థితి. కళ్యాణ లక్ష్మి ఎవరికన్నా వచ్చిందంటే ఇక ఉన్నటువంటి మా అక్కలు ఎవరు లేపుతారు చేయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ కుటుంబమైనా ఈరోజు ఎలక్షన్లో నిలబడి అభ్యర్థులు ఉన్నారు. ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒక్కరైనా ఉండరా? ఉంటే ఈ ఊరికి వచ్చి ఈ యాప చెట్టు కింద వచ్చి మాకు రాలేదని చెప్పమనండి. దానికి మేము ఏ సవాల్కైనా సిద్ధం. 70 సంవత్సరాల ఈ చరిత్రలో కనీసం ఏనాడైనా ఈ పేదల గురించి పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాం మేము. ఒక్కనాడైనా అమ్మ మా అవ్వ నియత్ కదా అవ్వ మా వెంకటమ్మ మల్లమ్మ మల్లమ్మ నువ్వు మల్లమ్మని వెనకాల వెంకటమ్మ కూడా ఉందే అదో చేతి లేపింది. తెలంగాణలో అంటే నియతి కళలో మనం నీతి తప్ప మనం అన్నం తింటే మర్చిపోం అన్నం పెట్టినోడిని కళలో కూడా ఒక మాట కూడా మాట్లాడడం అని ఏం చెప్తా పని చేస్తాం మనం గలాంటి నియతి కళలో మనం. ఈ నల్గొండ జిల్లా అంటేనే ఈ దేశంలోనే ప్రపంచంలోనే అత్యధిక వికలాంగుల జిల్లా ఏదంటే నల్గొండ జిల్లా. 70 సంవత్సరాలు పరిపాలించినారు ఒక్కొక్కరికి 70-80 ఏళ్ళు అయినాయి మళ్ళీ ఎలక్షన్ నిలబడతనే ఉన్నారు. కానీ మరి కనీసం తాగడానికి నీళ్ళైనా మీరు ఇచ్చిన దాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఒక్కనాడైనా తాగే నీళ్లు ఫ్లోరైడ్ నీళ్లు ఈ గ్రామాలకు మీరు ఇచ్చేలా? పేదవాళ్ళు ఎట్లా బతుకుతున్నారు? ఈ కులవృత్తులు ఎట్లా బతుకుతున్నాయి? వ్యవసాయం ఉందా లేదా? ఏ రకంగా ఉండదని చెప్పి ఆలోచన చేసిందని అడుగుతా ఉన్నా. ఒకవేళ మీరు ఆలోచన చేసింటే మీరు ఇచ్చే 200 పెన్షన్ గురించి మా వాళ్ళు పడిగాపులు కాసేది. ఎవరికైనా పెన్షన్ కావాలంటే ఆ ఊరు ఎవరైనా సరిపోతే చచ్చిపోతే వాళ్ళ ప్లేస్లో ఇంకోరికి వచ్చేది. ఎవరైనా చనిపోగానే ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉరుకుతుంది సార్ కానీ చనిపోయింది మాకు పెన్షన్ కావాలని. చనిపోయినా చనిపోయినా గురించి బాధపడకుండా పెన్షన్ కావాలని తిరిగే పరిస్థితి మా గ్రామాలలో ఉండేది. నీళ్లు రాక పిందెలు పెట్టుకొని బోరింగ్లో పంటి తిరిగేది. పెళ్ళైందంటే అప్పు 1 లక్ష రూపాయలు అప్పు కూడా ఎక్కడ దొరకకుండా పాస్బుక్లు పెట్టుకొని ఇళ్ళు తిరిగేది. వర్షాకాలం వస్తుందంటే పెట్టుబడి గురించి పైసలు లేక బ్యాంకుల చుట్టూ తిరిగేది. ఊర్లో మిత్రులు తీసుకొచ్చేది. పిల్లగాళ్ళకి ఎవరికైనా పెళ్లి కావాలన్నా భూమి అమ్ముకునేది. పిల్ల పెళ్ళి అంటే భూమి అమ్ముకునేది తాకట్టు పెట్టేది. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా ఈ భారతదేశంలోనే ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి వ్యవస్థ ఏ రాష్ట్రంలో లేదు. పక్కన కర్ణాటక ఉంది అక్కడ ఉందా అడగండి, మహారాష్ట్ర ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, ఏ రాష్ట్రంలోనా ఏ దేశంలో ఈ దేశంలో ఉందని అడుగుతా ఉన్నాం. ఇలా పార్టీల గురించి చెప్తే మనమే తక్కువైతాం. ఆ పార్టీల గురించి తెలుసు. ఇలా ఎవరెవరు వచ్చి ఓలా ఏడు పేరుస్తున్నారు, ఎవరెవరు వచ్చి మేము ఏం చెప్పిస్తున్నామో వాళ్ళకంతా తెలుసు. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ 21 రాష్ట్రాల్లో మరి అధికారంలో ఉంది. ఆ రాష్ట్రాల్లో రైతు బంధు ఉందా? ఆ రాష్ట్రంలో రైతు బీమా ఉందా? ఒక రైతు చనిపోతే రోడ్ల మీద పడేది, దిక్కులేనటువంటి పరిస్థితి ఉండేది. మంచిగా బతికిన కుటుంబం కూడా పెద్దలు చచ్చిపోయిందంటే పైసలు లేక అడుక్కుతీరిన పరిస్థితి వచ్చేది. భూమి ఉందంటే కూడా ఎవరు కొనుక్కోని పరిస్థితి ఉండేది. ఇవాళ 5 రోజుల్లో 5 లక్షల రూపాయలు వేసి రైతు బీమా ఇవాళ రైతులకు వస్తుందా లేదా ఆలోచన చేసుకోవాలా? ఆరోగ్యం బాగాలేదంటే భూమి అమ్ముకోవాలి, బంగారం అమ్ముకోవాలి. భర్త ఆరోగ్యం బాగాలేదంటే కంచం దేవుళ్ళకి మొక్కాలి. ఇల్లు తిరిగి అయ్యా ఆపరేషన్ కావాలి, 1 లక్ష రూపాయలు కావాలి అంటే ఎవ్వరు కూడా తలుపులు కూడా తట్టేది కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇవాళ మీ నాయకుల దగ్గరకు వచ్చి అయ్యా పలానా హాస్పిటల్లో ఉన్నాడు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే ఇప్పిస్తున్నారా లేదా ఆలోచన చేసుకోండి. హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వ్యవస్థ బాగుపడ్డదా లేదా ఆలోచన చేసుకోండి. కేసీఆర్ కిట్ వస్తుందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. పేద వర్గాల గురించి ఆలోచన చేసే నాయకుడు ఎలా ఈ దేశంలో ఒక కేసీఆర్ మాత్రమని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరూ ఉంది. ఎలా చిన్న చిన్న వృత్తులు